हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल कुक विद मंजू। इवाल मन किचन लो नेनु रागी दोस चूपिस्तुन्नानंडि। चाला सूपर गा उंटदि, अदे विधंगा चाला एनर्जेटिक गा कूडा उंटारु रागी दोस तिनडं वल्ल। ఒక కప్పు రాగులు, హాఫ్ కప్పు మినపప్పు, ఒక పావు కప్పు అటుకులు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుంటున్నాను। దీంట్లోకి వాటర్ వేసుకొని శుభ్రంగా కడుకోవాలి। రాగులల్లో డస్ట్ ఎక్కువగా ఉంటది కాబట్టి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుకోండి। ఇలా మంచిగా క్రష్ చేస్తూ శుభ్రంగా కడుకోవాలి। కడుకున్న తర్వాత రాగులోకి వాటర్ వేసుకోవాలి। వాటర్ వేసుకొని ఒక 5 గంటల పాటు నానడానికి పక్కన ఉంచుకోవాలి। ఒక 5 గంటల తర్వాత ఇప్పుడు రాగులను మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి। మొత్తం ఒకేసారి వేసుకోకుండా ఒక 2 టైమ్స్ పట్టుకోండి। ఇలా బరకగా పట్టుకొని వాటర్ వేసుకున్న తర్వాత కాస్త మెత్తగా పట్టుకోండి। పూర్తి మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదు, కాస్త బరకగానే ఉండాలి। ఇదంతా ఒక బౌల్ లోకి తీసేసుకుందాము। ఇప్పుడు ఇంకొక వాయు కుడంగా మిక్సీ పట్టుకుందాము। మొత్తాన్ని అంత బౌల్ లోకి వేసేసుకోవాలి। వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి। కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసుకొని నైట్ అంతా ఫర్మెంటేషన్ కొరకు పక్కన ఉంచాలి। నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దాము పిండి మంచిగా ఫర్మెంటేషన్ అయిపోయింది। మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని మనం ఎంత అయితే పిండి కావాలో అంత ఒక బౌల్ లోకి తీసుకోవాలి దోశ వేసుకోవడానికి। ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి। ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి ఆనియన్ తోటి రుద్దుకోవాలి। తర్వాత కాస్త పిండి తీసుకొని మనం ఇలా దోశలా వేసేసుకోవాలి। మీడియం ఫ్లేమ్లో దోశ చేసుకోండి। ఇలా అంతా వేసుకున్న తర్వాత సైడ్లోకి కాస్త ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడు రెడీ అయిపోయిందండి, మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి। ఇంకొక వైపు మనము కాల్చుకోవాల్సిన అవసరం లేదు రాగి దోశను। ఇప్పుడు నేను ఇంకొక దోశ వేస్తున్నాను। షుగర్ పేషెంట్లు, మళ్ళీ అదేవిధంగా డైట్ చేసేవాళ్ళు, ఎప్పుడూ గోధుమ పిండి తోటి రోటీ, అలాగే రవ్వతోటి ఉప్మా అలా చేసుకుంటారు కదండి, అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, కొత్తగా చాలా టేస్టీగా ఉంటుంది। దోశ మట్టుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి। ఇలా మెల్లిగా టర్న్ చేసుకోండి। ఇప్పుడు పచ్చడి కొరకు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని పల్లీలను వేపుకోవాలి। మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని ఒక మిక్సీలోకి తీసుకోవాలి। అందులోకి కొబ్బరి, పచ్చిమిర్చి వేసుకోవాలి, అలాగే కొత్తిమీర, చింతపండు, కొద్దిగా వెల్లుల్లి వేసుకొని రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు పచ్చళ్ళలోకి తాలింపు పెట్టుకుందాము। స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి, కొద్దిగా మినప్పప్పు, పసుపు, ఇంగువ, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి। పోపు మంచిగా వేగిన తర్వాత పచ్చళ్ళలో పెట్టేసుకోవాలి। దోశ రెడీ అయిపోయింది। రాగుల్లో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుందండి। వీక్లీలో మీరు ఒక 2 టైమ్స్ అన్న ఇలా ట్రై చేయండి రాగి దోశ। మీకు నచ్చితే నా రెసిపీ ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి।